फ्रेंड्स वेलकम टू लक्ष्मण चैनल। सो फ्रेंड्स मैं आंध्र प्रदेश राष्ट्र में गृह रुणाल संबंधी पावल वड्डी के अच्छे रुणा इव फ्रेंड्स दीन गुरी तेजकदा अंतकंटे मुझे मैं चैनल सब्सक्राइब सब्सक्राइब चुस्को पक्ने बेल आइकॉन सिंबल प्रेस द्वारा नेने लेटेस्ट वीडियो ने फ्रेंड्स मुझे चूडानी। सो फ्रेंड्स मैं टॉपिक आंध्र प्रदेश राष्ट्र में नेल्लूर जिला संबंधी गृह निर्माण के अच्छे पावल वड्डी रुणा फ्रेंड्स दाने गुरी विवर चुदा इकड पिक्चर चूड़ा ఏవైతే హౌస్ గృహాలు ఉన్నాయో ఆ గృహాలను సందర్శించి నెల్లూరు పాలెంలో గృహ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ చక్రధర్ బాబు గారు చూడొచ్చు మీరు। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కలెక్టర్ గారు అయితే గృహ నిర్మాణం సంబంధించి ఎంతవరకు పనులు వచ్చినాయి వారికి ఏ విధంగా చూసి రుణాలు ఇవ్వాలి దానికి సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ వివరంగా చూడండి గృహ నిర్మాణ లబ్ధిదారులకు పావల వడ్డీ రుణాలు అయితే అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ చక్రధర్ బాబు గారు అయితే తెలిపారు ఫ్రెండ్స్। అంతేకాకుండా శనివారం ఆయన నెల్లూరు పాలెంలో జగనన్న కాలనీ గృహ నిర్మాణాన్ని అయితే పరిశీలించారు అధికారులకు సూచనలు కూడా చేశారు ఫ్రెండ్స్। అంతేకాకుండా ఆత్మకూరు ఏసీఎస్ఆర్ కాలనీ అదేవిధంగా పురపాలక కార్యాలయంలో ఉన్న సచివాలయాలను అయితే పరిశీలించారు ఫ్రెండ్స్। అంతేకాకుండా అక్కడ రికార్డులను అయితే తనిఖీ చేయడంతో పాటు టీకా కార్యక్రమాన్ని కూడా పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత జగనన్న కాలనీలు ఇల్లు అనేవి 25,000 మంజూరైనట్లు తెలిపారు। అంతేకాకుండా మొత్తం 79,000 గృహాలు లబ్ధిదారులు నిర్మించుకోనున్నారని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। అంతేకాకుండా కాలనీల సమీపంలో ఇటుకల తయారీని ప్రోత్సహించి తక్కువ ధరకే లబ్ధిదారులకు అందుబాటులో తెస్తామని చెప్పడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నెల్లూరు జిల్లా సంబంధించి వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు సంబంధించి రెండో విడత ఇల్లు అనేవి 25,000 అయితే మంజూరైనాయని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి। అంతేకాకుండా మొత్తం అన్నీ కలిపి 79,000 గృహాలు లబ్ధిదారులు అయితే నిర్మిస్తామని చెప్పారు। అంతేకాకుండా పొదుపు గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు పావల వడ్డీ రుణాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు। సో ఫ్రెండ్స్ చూస్తున్నారా పొదుపు సంఘాలకు సంబంధించి వైఎస్ఆర్ జగన్ కాలనీలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాల్లో వాళ్ళకి పావల వడ్డీ రుణాలు అయితే అందుబాటులో తెచ్చామని చెప్పారు। వారానికి ఒకసారి బిల్లులు అందిస్తూ తెలిపారు। అంతేకాకుండా అభివృద్ధి పనులు బిల్లులు ఆలస్యం అవుతున్నాయని పురపాలక వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ అయితే కలెక్టర్ దృష్టి తెచ్చారు ఫ్రెండ్స్। ఆర్టీఓ కార్యాలయం పూర్తికి 65,00,000 అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆర్టీఓ చైత్ర వర్షిణిని కోరారు। దాని కలెక్టర్ స్పందిస్తూ ఏడాది దాటిన బిల్లులను రివైజ్ చేయాలని సూచించారు। సోఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా సంబంధించి పావల వడ్డీకి రుణాలకు సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి అప్డేట్ ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి।